ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అంటే మేము ఇది చూపిస్తున్నాం ఏంటంటే, మా ఇంటి పక్కన వాళ్ళ ఆంటీ వాళ్ళు వాళ్ళు గోమాతలకు పూజ చేస్తారనమాట ప్రతి సంవత్సరం దీపావళికి. అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. అంటే వాళ్ళు ఏం చెప్తారు, దాని గురించి ఏంది, ఎట్లా జరుపుకుంటారు అని చెప్పండి. మీరు ఎవరన్నా చెప్పు. మేము ప్రతి సంవత్సరము దీపావళి నాడు హారతులు తీసుకునే నాడు ఫస్ట్ ఎడ్లం కడతాము. ఎడ్లం కడిగిన తర్వాత వాటికి మంగళారతులు ముట్టించుకొని ఎడ్ల కడిగి పోయి గట్టి బొట్టు పెడతాము. ఆడపిల్లలు వస్తారు, ఆడబిడ్డలతో బొట్టు పెట్టిస్తాము. వాళ్ళు బొట్టు పెట్టిన తర్వాత మేము రంగులు కొడతాము. రంగులు కొట్టిన తర్వాత మేము వాటికి పువ్వులు కడతాము. పువ్వులు కట్టిన తర్వాత తీసుకెళ్తాం. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది అన్నమాట. ప్రతి సంవత్సరం ఇట్లనే జరుపుతాము. ఎట్లకు పూజలు చేసి పూజలు చేసిన మాత్రం కంపల్సరీ మేము పూజలు చేస్తాం. ప్రతి సంవత్సరం పూజలు చేస్తాం. వీళ్ళ ఇంట్లో ఆడపడుచులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ పండుగ అట్లా వీళ్ళందరూ పూజ అయిన తర్వాత బయట కూర్చున్నారు. వీళ్ళందరూ ఆడపడుచులు అన్నమాట. ఇట్లా దీపావళి పండుగ పూర్తి చేసుకుంటారు. వీళ్ళందరూ కుటుంబంతో మంచిగా పూజ చేస్తారు అన్నమాట గోమాతలకి. అన్ని అలంకరించి ఇట్లా బొట్లు పెడతారు వాటికి. వస్తా.